చెరిపేటలు అలవాటు మరి ఇంద్రియ పరీక్ష ఏమిటి చెరపకుండా చిన్న చెయ్యాలి అది పరీక్ష ఆ కారణంలో తెలియదు అందరూ ఆలోచిస్తున్నారు చెరపకుండా చిన్నదేలా అవుతుంది చెరపకుండా చిన్నదేలా అవుతుంది మంచి తిరిగారు అసలు మెదడు అప్పుడు మెదడు ఉన్న వాళ్ళే మొత్తం అయ్యారు ఎక్కడ తిమ్మరుసు భిన్నంగా ఆలోచించాడు గ్రేట్ మెన్ వాంట్ టు డూ డిఫరెంట్ థింగ్స్ మై డియర్ స్టూడెంట్స్ గ్రేట్ మెన్ డూ ది సేమ్ థింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే విభిన్నమైన పనులు ఏమీ చేయరు మేధావు చేసే పనిని భిన్నంగా చేస్తాడు ఇతరుల కంటే విచిత్రంగా చేస్తాడు ఇతరుల కంటే గొప్పగా చేస్తాడు ఇతరుల కంటే తక్కువ ఖర్చుతో చేస్తాడు వాడిని మేధావిగా సమాజం గుర్తిస్తాడు అందుకని తిమ్మరుసు ఆలోచించాడు ఏదో ఒక సమాధానం లేకపోతే ఆ మంత్రి గారు ఎందుకు అడుగుతాడు చెరపడం అంటే చెరపడమైన ఆలోచిస్తే అలాగే ఇంకొంచెం భిన్నంగా ఆలోచించాడు తోచింది వెంటనే అమ్మవారి దేవాల నువ్వు ఆలోచించడం మొదలు పెడితే భగవంతుడు అక్కడ కలుస్తాడు మా పురుష ప్రయత్నం దైవానుగ్రహం అంటే నువ్వు ఏమి ఆలోచించకుండా కాడు దాని మెదడు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు చేసే పనంతా నువ్వు చేసి నీ చేతుల్లో లేనిది ఉంటుంది పరీక్షలకు నువ్వు బాగా తయారవ్వాలి బాగా చదవాలి కానీ ఎంత తయారైనా ఆందోళన ఉంటుంది మనసులో ఏమో చదువుకున్నా వస్తాయో కూడా నేను చదువుకున్నా కాస్త నేను చదువుకున్నా వచ్చేనా చూడవే అది ఆయన చూసుకుంటాడు ఇబ్బంది ఆ పని ఆయన తెలుసు నీకు తెలియదు నువ్వు చేయదు చదువుకోవడం వరకు నీ పని ఏమీ చదవకుండా వినాయకుడు గుడి చుట్టూ 16 ప్రదక్షిణాలు తిరిగేస్తే పరీక్ష ఏం రాస్తాడా ఆయనకి ఏమైనా పని దేవుడు మొక్కుకుంటే పాస్ అయిపోయారు ఎలా పాస్ చదవాలి కదా తిమ్మరుసు ఆలోచించాడు ఆలోచిస్తే దొరికింది ఒక పరిష్కారం వెంటనే ఆ పలక అందుకున్నాడు ఆ పాత గీతను ముట్టుకోలేదు కింద దాని కింద ఓ పెద్ద గీత గీశాడు దానికంటే పెద్దది అప్రయత్నంగా మొదలది చిన్నది అయిపోయింది అది ఈ గీతను జరగకుండా చిన్నది గీశాడు కింద పెద్ద గీత ఆహా తిరిగితేటా ఆహా తిరిగితేటా మంత్రి గారు సంతోషించి భావి మంత్రి నువ్వే అయ్యా అప్పట్లో కొడుకుల్ని మళ్ళీ మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని చేశారు 294 మంది ఉంటే కొడుకుల్ని లేకపోతే కొడుకులు లేకపోతేనే కూతుడు అక్కడ కూడా మళ్ళీ స్త్రీ పురుషారు మొత్తం సైన్యాన్ని ఇక మనవరం ఊరికి ఓట్లేసే గాడిదనమే తప్పితే మనకి ఎవరికి ఎప్పటికీ అధికారం నాకు అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ మాత్రానికి ఎన్నికలు దేనికి పడలేక ఒక్కో నియోజకవర్గం ఒక్కో ఎమ్మెల్యేకి రాసి చేస్తే గొడవ దొరికిపోతుంది ఎన్నికలైనా ఉండవు ఇంకా బాబు నీ తర్వాత నీ పెద్ద కొడుకు వాళ్ళు అద్భుతమైన పరిపాలనతో రాజకీయాన్ని కాపాడాడు కృష్ణదేవరాయల్ని కాపాడాడు అందరికీ తెలుస్తున్నది ఇందులో ఆలోచించండి కేవలం తెలియచేట్లు మాత్రమే ఉన్నాయా లేదు ఆ చిన్న గీతను చెప్పకుండా కింద పెద్ద గీత గీయగానే అప్రయత్నంగా రెండోది చిన్నదైంది నువ్వు పెద్దవాడు ఇవ్వాలంటే ఇంకోటి చనిపోయవలసిన అవసరం లేదు నీ అంతటి నువ్వు పెద్దవాడు ఇవ్వవచ్చు అని చెప్ప ఇది భారతీయ ధర్మ సంస్కారం మీరు ఏ కథ పెట్ట కథ ఏడు చేపల కథ సహా ఏ కథనైనా మీరు పరిశీలించండి నీ మనం తెలివితేట కాదు మనకు కావాల్సిన ధర్మం తల్లి తండ్రి గౌరవం దైవం దేశం ఇవి లేనప్పుడు నీ తెలివితేట దాన వాటి కోసం వినియోగపడ్డాలి అటువంటి వ్యక్తిత్వాన్ని మనం సంతరించుకుంటే ఇక ఉద్యోగాలు ఇవన్నీ పెద్ద విషయాలండి ఆ ఉద్యోగం కూడా ఎలా వస్తుందో నువ్వు సంతరించుకున్న ప్రతిభను నువ్వు ఎలా కాపాడుకోవాలో ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన పద్యమే బహుశా ఈ అర్థం తెలుసుండకపోవచ్చు అడగని గాంచె భూమి సురుడు 10వ తరగతిలో చాలామంది భజన చదివారు కదండి అటజని కంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లుఠ భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరక్కరేణుకర కంపిత సాలము శీత శైలము 10వ తరగతిలో ఈ భజన చదివిన వాడు చేయత్తండి చాలామంది ఉన్నారు విద్యార్థులు గమనించండి ఎంత మంచి పద్యమో తెలుసిన ఇప్పుడు కూడా మీరు అప్పగించగలరు కంగారు పడకండి ఎవరిని అడగను అప్పగించగలరు అంత మంచి పద్యం కానీ దీనికి ఒక అందులో ఏం చెబుతున్నాడు అటజనిక ఇంటే భూమిసురుడు ప్రవరుడు అనే బ్రాహ్మణుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు తీసేయండి అది చిన్న విషయం అక్కడ హిమాలయ పర్వతాలను చూశాడు ఆ శిఖరాలు ఎలా ఉన్నాయి అంబర చుంబి శిరక ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నంత ఎత్తుగా ఉన్నాయి హిమాలయ శిఖరాలు అలాగే ఉన్నాయి సరచ్చరి పటల అక్కడి నుంచి శరయుడు ప్రవహిస్తున్నాయి ముగుర్ ముగుర్లుట లభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట ఆ శిఖరాగ్ర నుంచి శరయుడు కిందికి అభంగ తరంగ మృదంగ బిందుపూర్వక గకారాలు సుండమించి కిందికి పడేటప్పుడు మీరు ఏ శరయేనైనా గమనించండి 3 చోట్ల ఉంపు తిరుగుతుంది కింద పడుతుంది లెక్క అంత మేధావి అలసాని పెద్ద నా పద్యం రాసి అందుకే అక్కడ 3 ఉంపులు తిరుగుతుందని చెప్పడం కోసం అభంగ తరంగ మృదంగ శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం చేస్తూ నిలబడితే కూడా త్రిభంగి అంట మెడ దగ్గర ఒక వంపు నడుము దగ్గర ఒక వంపు కాళ్ళ దగ్గర ఒక వంపు యత్యస్తపాదారహమింద విశ్వవందిత మూకుంద యత్యస్తపాదారహమింద అంటే అర్థం ఇది కుడికాలు ఎడమ వైపుకి ఎడమ కాలు కుడి వైపుకి పడ్డాం సరిగ్గా స్వామికి 3 రకాల వంపులు ఉంటాయి ఇలా వేణువు పట్టుకోవడం వల్ల మెడ కొంచెం వంగుతుంది నడుము దగ్గర వంగుతుంది 2వ వంపు 3వది పాదాల దగ్గర వంపు మనిషి శరీరంలో ఉండే 3 జీవితంలో ఉండే 3 త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం
అవి మూడు సమానమైన పాడలో పురుషుల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండరు. స్త్రీలలో మూడు ఉంటాయి, సత్వగుణం రజోగుణం స్త్రీ సమోగుణం, మూడు సమానంగా ఉంటాయి. ఎప్పుడు ఏది ప్రకోపిస్తుందో తెలియదు, అదే తేడా. అందుకే స్త్రీ అనే అక్షరం మీరు గమనించండి, తెలుగు భాష గొప్పతనం. కేవలం స్త్రీ అంటే అమ్మాయిని అర్థం చెప్పకూడదమ్మా. స్త్రీ అంటే సకారం సత్వగుణం, తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం. త్రిగుణాత్మకమైనది ప్రకృతి, త్రిగుణాత్మకమైనది స్త్రీ. ఇటువంటి భాషను ప్రపంచం మొత్తం మీద చూపించడం, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఔరత్ అన్నా ఉమన్ అన్నా ఏమీ అర్థం లేదు. ఉమన్ అంటే ఏమిటంటే ఉమన్ ఈజ్ ఉమన్, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ దేర్ సత్వ రజస్ తమోగుణం, సకారం సత్వగుణం, తావత్తు తకారం తమోగుణం, రకారం రజోగుణం స్త్రీ, సత్వ రజస్ తమోగుణం ప్రకృతి అంతే. అదే ప్రకృతి ప్రతి రెండు నెలలకి ఒకసారి మారుతుంది. వసంత ఋతువులో చెట్లు ఉండే విధానం వేరు, నదులు ప్రవహించే విధానం వేరు, గ్రీష్మ ఋతువులు వేరు, వర్ష ఋతువులు వేరు. స్త్రీ శరీరంలో కూడా నెల నెల మార్పులు ఉంటాయి. పురుషులు అందరూ దెబ్బరొట్టరు, ఏ మార్పులు ఉండవరాయి. అర్థమైందే సంసారం బాగుంటుంది. ఎవరు ఆడవాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు, ఇప్పుడు రకరకాలుగా ఆలోచించబట్టి ఇంత వైవిధ్యమైన ప్రపంచం పుట్టింది. ఎవడు భిన్నంగా ఆలోచించకపోతే దెబ్బరొట్టి ప్రపంచం అదో ప్రపంచం అండి. వైవిధ్యం ఉండాలి ప్రపంచంలో, వైవిధ్యం ఉండకూడదు, గొడవలు పడకూడదు, కానీ వెరైటీ ఉండవలసిందే, కాంట్రవర్సీ పరికరం. ఆ వైవిధ్యం స్త్రీ శరీరంలో ఉంది, స్త్రీ మనస్సులో ఉంది, అదే త్రిభంగి అంటారు. అదే ఇక్కడ మూడు వంపులు, అభంగ తరంగ మృదంగ. ఆ శరయేళ్ళు కిందికి పడుతుంటే మృదంగ ధ్వనిలా ఉందిట. నీళ్లు కెరటాలు చప్పుడు ఎలా ఉందంటే ధిమ్ 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 దక ధిమ్ 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 దక ధిమ్ దమ్ ధిమ్ 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 దక ధిమ్ 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 దక ధిమ్ అలా ఉంది. ఆ కెరటాల చప్పుడు మృదంగ ధ్వనిలా ఉంది. అది చూసి నటన అనుకూల పని పుల్ల కలాప కలాపి జలము. ఆ హిమాలయ పర్వతాల గుహల్లో ఎన్నో నెవళ్ళు ఉన్నాయట. అవి మృదంగ ధ్వని కెరటాల చప్పుడు విని నిజంగానే మృదంగ ధ్వని అనుకుని తీయడం మొదలెట్టాయి. ఈ అద్భుతమైన విషయం నుంచి ఏం చెబుతున్నాడో పెద్దను గమనించండి. హిమాలయ పర్వతాలు ఎత్తుగా శిఖరాలు ఆకాశం అంత ఎత్తున్నాయంటే నువ్వు హిమాలయ పర్వత శిఖరం అంత ఎత్తు ఎదుగు. నువ్వు ఎంఏ చేయి, ఎంఫిల్ చేయి, పిహెచ్డి చేయి, డాక్టరు యాక్టరు ఏదన్నావు, నువ్వు శిఖరాగ్ర స్థాయికి చేరాలి మేము కోరుకునేది అదే. కానీ అక్కడే ఉండిపోకూడదు. అక్కడి నుంచి శరయేరు పుట్టింది, కిందికి జారింది. నువ్వు కూడా నీ ప్రతిభని నీ జాతి జనుల కోసం అందించడానికి కిందికి దిగి రావాలి. నీ దగ్గరికి రమ్మని వాళ్ళని కోరకూడదు, నువ్వే కిందికి దిగి రావాలి. నీ తల్లిదండ్రుల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఊరి కోసం, నీ దేశం కోసం నీ ప్రతిభను నువ్వు కిందికి దించాలి. అలా దించి అందరికీ అందించగలిగితే నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా కంట్రాక్టర్ అయినా కండక్టర్ అయినా కలెక్టర్ అయినా ఉపయోగం. కానీ నేను ఎవరికి అందించాలని చేయి పట్టుకుంటే వందా, మళ్ళీ వదిలిపెడితే వందా, ఎందుకు నీ వందా ఇన్ని త్యాగాలు చేస్తే నేను డాక్టర్లు చేస్తే నువ్వు అమెరికా పోతావా? అది అక్కడ అమెరికా ప్రపంచం ఈవేళ పొద్దున వార్త చూడండి పేపర్లో ఏమొచ్చిందో. ప్రాథమిక పాఠశాల కుర్రాడు కూడా లోపలికి వచ్చి కూడా వచ్చాట, టమాటమ కాల్చి బాధచ్చట 27 మంది చచ్చిపోయారమ్మా ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు. ఏం పాపం చేశారు? భారతదేశం మొత్తం మీద 100 కోట్ల మంది, 120 కోట్ల మంది జనాభా కలిగిన నా దేశంలో ఒక్క కళాశాలలో అటువంటి దృశ్యాన్ని మీరు చూపించగలరా? దట్ ఈజ్ మై ఇండియా, దట్ ఈజ్ మై ఇండియా. ఈ ఒక్కటి చాలదాన్ని మనం తెలుగు వాళ్ళమని భారతీయులమని కానీ ఇటువంటి వార్తలు ఇది కాదు. వారాన్ని కూడా వింటారు మీరు అమెరికా. నేను ఇప్పటికి 10 సార్లు వచ్చాను అమెరికా. నేను ఊరికే వెళ్ళను, ఆ దేశాన్ని దోచుకుని నా దేశానికి పెట్టాలి, అందుకోసమే పెడతాను. నా దేశాన్ని ఇంగ్లీష్ కావచ్చు, దోమలు కావచ్చు, కానీ నేను దోచుకోగలిగినంత దోచుకుంటా నా పాండిత్యం ద్వారా నా దేశంలో ఉండే పేద ప్రజలకు నేను పెడతాను ఆ డబ్బును తీసుకొచ్చి. ఏం అనుమానం లేదు. మనం అందరం విదేశాల పట్ల ఇదే దృష్టితో ఉండాలి, వెళ్ళాలి, సంపాదించుకోవాలి, వచ్చేయాలి. అక్కడ ఉండదు మనం, మన తెలివితేటలు వాడికి వినియోగపడద్దు. మన దేశ మాతకి, మన తెలుగు తల్లికి, మన కన్న తల్లికి మన తెలివితేటలు ఉపయోగపడాలి. వాడికి ఉపయోగపడడానికి వాడు బాగుపడింది కాదు, మన నాశనం చేస్తున్నాడు. ఇక ముందు ముందు మీరు గమనించండి, ఆధ్వర్యం మొత్తం మీద కిరాణం దుకాణాలు మీకు కనపడవు. ఏ వైశ్యులు వ్యాపారస్తులు వ్యాపారం చేయలేదు ఇక్కడ. వైశ్యులు వ్యాపారం చేసినంత కాలం వాళ్ళకి దైవభక్తి ఉంది, పాపభీతి ఉంది, కొంత నీతిగా నియమంగా సాగింది వ్యాపారం. ఇప్పుడు వాళ్ళ అక్కడే కొనాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెట్టాలి, అంత నువ్వు సంపాదించి తీరా. 20 రూపాయలు పడితే స్వీపర్ కట్ట దొరుకుతుంది, వాడు దాని స్వీపర్ కట్ట అంట, స్వీపర్ స్టిక్ అది ఇంగ్లీష్ పేరు ఉంటుంది, అది 150 రూపాయలు అంట. 20 రూపాయలు స్వీపర్ కట్ట చూపరకట్ ఆ హాయిగా వచ్చింది. కొనక్కల ఆడవాడు మగవాడు ఈ పనులు చేసేవాడు. ఇప్పుడు మన పనులు మనం చేసుకోవడం మానేసి ప్రతిదానికి వాళ్ళవాటి కడాలి. ఇంత దోచుకుంటున్నాడు అమెరికా వాడు, వాడి వాడి దేశంలో విద్యా విధానం ఎలా ఉంది? ప్రాథమిక పాఠశాలలో ఒక ఆగంతకుడు వస్తాడా? పైగా అడుగడుగునా ఏమండి, మనం విమానాశ్రయంలో పెడితే నేను 17 వెళ్ళినట్టుగా చెబుతున్నామా? గోచిగుడ్డ తీసి చూస్తారా గతంలో ఏం దాచేసేమో అని అనుమానంతో. సెక్యూరిటీ విపరీతమైన సెక్యూరిటీ, గడ్డ తీసుకునే బ్లేడు కూడా పనికిరాదు. ఎందుకంటే ఆ బ్లేడుతోనే వాడు చెప్పేస్తావా పైలట్ని?
గెటెన్ తీసుకునే వెళ్ళాక అందుకే ఒళ్ళు మండి మొన్న చికాగో వెళ్ళాను మొన్న నవంబర్లో విమానం ఆ అమ్మాయిని అడిగా గెడ్డని తీసుకునే బ్లడ్ తీసేసుకున్నాను నాకు శంషాబా అమెరికా వాళ్ళు ఒప్పుకోరండి గెడ్డని తీసి బ్లడ్ పై అది చేస్తాం డబ్బు నుంచి బ్లడ్ గెడ్డ అంతా పనికిరాదు అది అంత అనుమానం ఏదో అనుమానం పెరిగిపోతుంది అందుకే అక్కడ సంసారాలు కూడా ఉండవు ఈ ఏడాది ఒక భార్య వచ్చే ఏడాది రెండో భార్య పిల్లాడు ఈ దిక్కుమాల స్థితి మన ఇంట్లో లేదే 57గా 67గా 77గా మనం తెచ్చే వరకు ఒకే తల్లి ఒకే తండ్రి ఏకపత్ని వ్రతం ఏక సతీ వ్రతం ఎంత గొప్పదేశం నేను ఇంటికి వెళ్ళేసరికి నా తల్లిదండ్రి మారిపోతున్నారంటే నా బతుకు బతికేనండి ఈ దేశాల్లో మనం అనుసరించేది ఈ విద్య వాళ్ళ పిజ్జాలు వాళ్ళ బర్గర్లు మనకు కావాలి ఇందాక నన్ను పరిచయం చేస్తూ మీ ప్రిన్సిపాల్ గారు ఆయనకు అవధానాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య ఈవేళ వెన్నతో ఎవరు విద్య పట్టిన పిజ్జాతో పెట్టిన విద్య విద్యార్థులు పడితే ఏ జాలు అవుతారో వీరే చెప్పక్కర్లేదు దీంతో తినిపించాలని కూడా ఒక లెక్క ఉండాలి అందుకని అనసాని పెద్దలు మనకి ఉద్యోగాలు వచ్చే విట్లు దిగకుండా కిందికి రాలి కానీ దిగజారిపోతే అలాగ దిగద్దు దిగజారద్దు దిగమంటున్నాడు ఆ దిగేటప్పుడు మృదంగధ్వని చేస్తూ దిగే శరయ్యండి అంటే నీకున్న ప్రతిభని నువ్వు నీ పల్లెటూరు జనానికి నీ తల్లిదండ్రులకి నీ మిత్రుడికి నీ ఊరికి అందించేటప్పుడు ఆకర్షణీయంగా అందించాలి ఈ ఆకర్షణీయతనే ఇవాళ మార్కెటింగ్ టెక్నాలజీ అంట విద్య ఉండడం వేరు ఆకర్షణీయంగా అందించడం వేరు అనేక పద్యాలు అనేక శ్లోకాలు నేను చదువుకున్నా ఓ 25,000 పద్యాలు సుమారుగా వచ్చు నాకు గర్వం కోసం చెప్పట్లా ఆనందానికి వేరు ఇక్కడ పాఠం వదిలితే మీరు ఉంటారండి ఇక్కడ పైగా ఇక్కడ అవసరమైనవి మీకు కాస్త ఆనందం కలిగించి ముఖ్యంగా వయస్సులో ఉన్న పిల్లలు 16 నుంచి 20 వరకు పైగా 25 వయస్సు అంత వేదాంతం వేరే వయస్సు కాదు ఇదంతా మొత్తం జులాయి మిస్టర్ పెర్ఫెక్ట్ అవి కాస్త చూసి ఆ అందులో మాటలు కూడా కలిపి చెప్తే వింటారు తప్ప మీకు అందరికీ సుందరకాండ యొక్క వైభవం చెప్పేది అంటే భారిపోతారు మొత్తం ఇదే ఆకర్షణీయత అండి నీకు వచ్చిందంతా చెప్పడం కాదు ఏది అవసరమో దాన్ని దేంతో జోడించాలో మార్కెటింగ్ టెక్నాలజీ రాజు కారులో వస్తువులు చూసాను అక్కడక్కడ బాబుకు చెబుదాం ఏంటి బాబు ఎవరు బాబుకి బాబు అంటే తండ్రిని అర్థం మా గోదావరి జిల్లాలో బాబు అంటారు తండ్రి మరి ఇక్కడ అంటారు అనరు కానీ బాబు అంటే బాబుకు చెబుదాం బాబు ఎవడు బాబుకు చెప్తారో చూసిపోయి నేను లేదు వైద్యం లేదు బాబుకు చెబుదాం ఎవరంటే పార్టీ వాళ్ళు రాశారు ప్రజలెవరూ రాయరు పార్టీ వాళ్ళు అంటే ప్రజలు తమంతా తామే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి బాబుకు చెబుదాం తప్పించిపోతున్న ఐడియా వాడు కనిపించడం లేదా ఇది మార్కెటింగ్ టెక్నాలజీ రాజకీయమైన ప్రకారం అందుకే తెలుగుదేశానికి మీరు ఓటంటే ఎవడో వేడు అది డైరెక్ట్ ఇది అన్నగారు అంటే ఇప్పుడు కుదరదు అయిపోయావా నీకు కొత్తది కనిపెట్టారు ఏమిటి నీరు లేదు పేరు లేదు బాబుకి చెబుదాం మందులు లేవు ఆసుపత్రి లేదు బాబుకి చెబుదాం కరెంటు లేదు బట్టలు లేవు బాబుకి చెబుదాం అడుగడికి బాబుకి చెబుదాం అంటే చూసిన వాడు ఇప్పుడు నేను అన్నాను కదా నేను మాట ఇక్కడ చెప్పాను ఎందుకు చెప్పానంటే అది నన్ను ఆకర్షించింది కాబట్టి చెప్పాను ఇది మీ విద్యలో ఉండాల్సిన ఆకర్షణ నాకు తాజా ఉదాహరణ చెప్పడం అలవాటు కాబట్టి చెప్పా ఏ పార్టీ పట్ల నాకేం ప్రేమాభిమానాలు లేవు పక్షపాతాలు మనకు అందరూ అన్ని పార్టీలు మిత్రుడు అనుకోండి నాకు అన్ని పార్టీలు శత్రువులు అనుమానం కానీ టెక్నాలజీ మీరు నేర్చుకోవాల్సింది కొత్త రకమైనటువంటి ఆలోచన ఉండాలి ఖచ్చితంగా కళ్ళజోడు గురించి ప్రకటన వేశారు హైదరాబాద్లో చూశా కళ్ళజోడు అంటే రెండు కళ్ళద్దాలు వేస్తే చాలుగా ఒక కుర్రాన్ని వేశారు రెండు కళ్ళ స్థానంలో 2 జీరోలు పెట్టారు ఈ పక్కన 1 వేశారు అంటే నీకు 100 మార్కులు రావాలంటే మా కళ్ళజోడు వాడాలి నీకు 100కి 100 రావాలంటే మా కళ్ళజోడు వాడాలి నిజానికి 100కి 100 కోసం ప్రయత్నించడం వల్ల 6 ఏళ్ళ అమ్మాయి కళ్ళజోడు వచ్చింది అందుకని ఆ యావ లేకుండా ఉంటే కళ్ళజోడు వచ్చింది కదా పడు బాగానే ఈ పిచ్చిలో పడబట్టే వచ్చింది కానీ వాడు దానంగా ఇచ్చాడు వెంటనే చూడగా బా నీ కళ్ళజోడు పెట్టుకుంటే 100 మంది వచ్చేస్తాడు కొనేద్దాం వాడికి వస్తే 100కి 100 డబ్బులు నీకు రావు మార్పు వాడికి 100కి 100 వస్తాయి ఇది మార్కెటింగ్ ఇవాళ ఏం చేశాయి అంటే నువ్వు నిజంగా నీ విద్యను ఆకర్షణీయంగా అందించగలిగితే అది యాక్టర్ అయినా డాక్టర్ అయినా కంట్రాక్టర్ అయినా కండక్టర్ అయినా నాలాగా ఉపన్యాసకుడైనా ఏదైనా సరే నువ్వు ఆకర్షణీయంగా అందించగలిగితే నీ విద్యార్థుల కోసం నీ శ్రోతల కోసం నీ ప్రేక్షకుల కోసం నీ వినియోగదారుల కోసం నువ్వు